ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్. మార్చి 30న గొప్ప ప్రారంభం. ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్నప్పుడు ఖర్చుల కోసం బాధ్యత మోసే వ్యక్తులు రెట్టింపు కష్టపడతారు. కానీ ఆదాయ వనరు బంద్ అయితే ఓవైపు ఫంక్షన్ దగ్గరకు వస్తుంటుంది, ఇక్కడ పని సాగకుండా అయిపోతే ఓ వ్యక్తి పరిస్థితి సరిగ్గా లాగి అయింది. ఏం చేయాలో అర్థం కాక కండ్ల నిండా నీరు కారుస్తున్నాడు. చూడండి ఆ డెలివరీ బాయ్ కష్టాలు. కొన్ని సాంకేతిక కారణాలతో జొమాటో డెలివరీ బాయ్స్ అకౌంట్లను ఆ సంస్థ అప్పుడప్పుడు బ్లాక్ చేస్తుంటుంది. అకౌంట్ బ్లాక్ చేసినప్పుడు డెలివరీ బాయ్కి ఎలాంటి ఆర్డర్స్ పడవు. తర్వాత ఆ డెలివరీ బాయ్ కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలి, లేదా తన ఐడి యాక్టివ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దాదాపు అయితే సంస్థ ఐడి యాక్టివ్ చేయడం అనేది కష్టమే. అయితే ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏడుస్తున్న ఫోటో ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. డెలివరీ బాయ్ జొమాటో ఖాతా సంస్థ బ్లాక్ చేసిందని పేర్కొన్నాడు. కొద్ది రోజుల్లో తన చెల్లి పెళ్లి ఉందని, అతనికి డబ్బులు సంపాదించే ఒకే ఒక ఆధారమైన జొమాటో డెలివరీ ఒక్కటేనని, అతని ఖాతా బ్లాక్ అవ్వడంతో తను ఏడుస్తూ ఢిల్లీలోని జీబీటీ నగర్ రోడ్డుపై తాజాగా కనిపించాడని పేర్కొన్నారు. అతని జొమాటో ఐడి త్వరగా యాక్టివ్ చేయాలని జొమాటో సంస్థకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు తన చెల్లి పెళ్లికి నెటిజన్లు ఆర్థిక సాయం చేయాలని డెలివరీ బాయ్ బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ పోస్ట్ దాదాపు 2 మిలియన్ల వీక్షణలతో వైరల్ గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు, అతనికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు జొమాటో సంస్థ కూడా స్పందించింది, అతని జొమాటో ఐడిని వెంటనే యాక్టివ్ చేస్తామని హామీ ఇచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.